అనుకుంటున్నారా? ఏనాడైనా దళితుల్ని హోమ్ మినిస్టర్ చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడికి ఉందా? చంద్రబాబు నాయుడిని మీరు పొగిడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు వ్యక్తులు మాట్లాడేటప్పుడు, టీడీపీ సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అమరావతిలో ఏదో జరిగిపోయింది అన్యాయమని, ఏదో ఇబ్బంది కలిగిందని, దాని వలన ఏమేదో పాపం ఏరస్వత్వం ఏరత్వంగా స్వరత్వంగా పక్క పార్టీకి ఓటేశానన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఎట్లా ఉన్నారో తెలుసు. గతంలో టీడీపీ నాయకులు ఇవాళ దళిత మహిళ మీద అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడే వ్యక్తులు, మరి ఆమె రాజధాని ప్రాంతంలో ఉన్నప్పుడు మేకప్ కిట్ అని, మేకప్ అని, ప్యాకప్ అని, బ్యూటీ పార్లర్లో ఉంటుందని ఇట్లా రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆ రోజు దళిత మహిళ కాదామా? ఇవాళ పార్టీలో తప్పు చేసి పార్టీ లైన్ దాటి దాని నుండి సస్పెండ్ అయిన తర్వాత దళిత మహిళ దళిత మహిళని కేకలు పెడుతున్నారు, పెడబొబ్బలు పెడతా ఉన్నారు. నిత్యమైన సంస్కృతి మానుకోండి. ఉండవల్లి శ్రీదేవి గారికి అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాం, దయచేసి మీరు వెళ్ళిన లేటు వెళ్ళిపోయారు, మీ పట్ల మహిళగా గౌరవిస్తాం, అందులో అనుమానమే లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలు గౌరవించే పార్టీ తప్ప వాళ్ళని ఎక్కడ కూడా కించపరిచే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా. మీరే చెప్పారు చెప్పకనే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అని మాట్లాడారు మీరు ఇంత ప్రెస్ మీట్లో కూడా. కాబట్టి అలాంటి వ్యక్తికి మోసం చేయడానికి మనసు ఎట్లా ఒప్పింది? జస్ట్ దాన్ని 10 నిమిషాల ముందు కూడా కలిశారు కదా, ఓటింగ్ ముందు 10 నిమిషాల ముందు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటు పర్ఫెక్ట్గా వేస్తానని చెప్పి మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడి, మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడలా ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పుడు పాల్పడ్డానని చెప్పి తుళ్ళూరు ప్రాంతంలోనో లేదా ఎలగపూడి సచివాలయం దగ్గర నుంచొని మాట్లాడొచ్చు. మీడియా ముందు ఎందుకు కనబడలా? ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఈలోపు స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మీ చేతిలో పెడితే మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు? రాజకీయంగా మీ జీవితానికి మీరు శర్మగీతం పాడుకున్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు మరి చంద్రబాబు నాయుడు నమ్మి అమ్ముడు పోయారో, తీసుకున్నాడో, కొనుక్కున్నాడో ఏం జరిగిందో తెలుసు కదా మీ అందరికీ. ఆ 23 మంది ఎక్కడున్నారు? మిగతా 4 కూడా అక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన వ్యక్తుల కుటుంబాలు ఎక్కడున్నాయో చూస్తూ ఉన్నాం కదా. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని వంచిన వాళ్ళు, ఆయన మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ప్రశాంతంగా వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటారు, పెద్ద మార్పే ఉండదు. 23 తోడు ఇంకో 4 అంతే తప్ప ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితులు మీరందరూ అక్కడికి వెళ్ళి మీరందరూ అక్కడికి చేరారు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకొక విషయం, ఇళ్ల స్కామ్, ఇళ్లదనేది పెద్ద స్కామ్ అని మాట్లాడారు. పక్కా ప్రూఫ్లు ఉన్నాయి, కంగారు పడద్దు. పార్టీ కార్యకర్తల దగ్గర పిరంగపురం ఏరియాలో ఏం జరిగింది, ఇళ్ల స్కీములు ఏం జరిగింది అనేది పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. మాట్లాడదామంటే ఒకసారి చర్చకు వాళ్ళందరూ వస్తారు పాప, మేము రాను అసలు. కార్యకర్తలు చాలామంది రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మీరు పుణ్యకార్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కలిసి రాత్రి నా ఆఫీసు మీద దాడి చేశారంటే నువ్వు మీరేం పుణ్యం చేసి వెళ్ళారు, వాళ్ళు దాడి చేశారు కడుపు మంట ఉండదా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కడుపు వండి ఉందా? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, నందిగూరు సురేష్ తాలూకానో లేకపోతే శ్రీదేవి గారి తాలూకానో ఇంకో వాళ్ళ తాలూకా కాదు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత 151 సీట్లు ఇచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ పార్టీ కార్యకర్తలది. కాబట్టి అది గమనించాలా, వాళ్ళ కోపతాపాలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు. కానీ దాన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఏదన్నా చేయగలుగుతానని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే తప్ప ఆయన గిఫ్ట్ ఇచ్చే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎప్పుడు ఇచ్చినా ఆయన ఇస్తాడు, తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిందే. ఏది పడితే అది మాట్లాడేసి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇలాంటి అవమానాలు జరుగుతాయి అనుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అమ్ముకోకూడదని రాశారు కదా, అది గుర్తులేదా? అది గుర్తులేదా? ఎన్నాళ్ళు మిమ్మల్ని మీ అవమానం, మీ తప్పులన్నీ కూడా కప్పుచ్చుకుంటూ ఎన్నాళ్ళను ఓపిక పట్టే మేము అందరం కూడా ఎన్ని రకాలుగా మీరు ఎంతమంది ఏబిఎన్ వాళ్ళతో కలిసిపోయి, TV5 వాళ్ళతో కలిసిపోయి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో తెలీదా? పోనీ ఇక్కడ ఇప్పుడు జరిగిన సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? తెలీదా? మందడం నుంచి ఏం వెళ్ళింది, మందడం నుంచి ఎక్కడి నుంచి ఏం వెళ్ళింది, ఎవరు మాట్లాడారు ఏందో తెలియదు. అంతా ఎవరికి తెలియదు అనుకోకండి. దయచేసి మీరు కళ్ళు మూసుకొని లోకం అంతా కళ్ళు మూసుకుంది అనుకో. దయచేసి ఎవరు స్కామ్లు ఏంటి, ఏం జరిగింది అని చెప్తా ఉన్నారు కదా, రండి చర్చకు మేము సిద్ధం.
లేదు మేమేం తప్పులు చేయలేదని చెప్పి మీరు ప్రమాణం చేస్తా ఉన్నారు కదా రండి నేను చేస్తా 100 మందిదు లేదు మా కార్యకర్తలు చేస్తారు రండి మీరేదో పాపం ఒడిగట్టుకొని వెళ్లిపోయారు అంతవరకే తప్ప ఇక్కడ మీరు వెళ్లిపోతే జగన్ మోహన్ రెడ్డి గారినో లేదా పార్టీ కార్యకర్తలనో నాయకులనో రౌడీలు అన్నామని నాకు అన్యాయం జరిగిందని దళిత మహిళలకు అన్యాయం జరిగిందని మాట్లాడతా ఉంటే మాత్రం చూస్తా ఉన్నాం ఇక మళ్ళీ ఉద్దండరాయన పాలనలలాగా నేను ఇసుక మాఫియా దందా చేయలేదు కాబట్టి నేను అన్నిటికి సపోర్ట్ చేయలేదు కాబట్టి నన్ను వెలివేశారో లేదా పక్కన పెట్టారని మాట్లాడతా ఉన్నారు మీకు మళ్ళీ మీకు కాదు నువ్వు నమ్మి వెళ్ళిన టీడీపీ పేడ్ ఆర్టిస్టులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బెనామీలకు కానీ వాళ్ళందరికీ కానీ రాజధాని ప్రాంతంలో అందరికీ చెప్తా ఉన్నా నేను మీరు ఎప్పుడు చెప్పినా దానిపైన చర్చకు సిద్ధం లేదు మీరు ఒక నమ్మకం మీకు ఒక నమ్మకం ఉంటే నార్కో టెస్ట్ లేదు ఈ మధ్య చెప్తా ఉన్నారు నేను మొన్న ఈ మధ్య అన్న దానికి కూడా నేను సిద్ధమే రండి ఎవడు అన్యాయం చేశాడు ఎవడు శాండ్ మాఫియా చేశాడు తేలుద్ది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అయిపోయింది వెళ్ళిపోయారు మీ దారి మీరు చూసుకున్నారు ఎక్కడ ఏ స్కామ్ల గురించి మాట్లాడాలని మీరు అర్హులు కాదు వైఎస్ఆర్ పార్టీని మాట్లాడడానికి మీకు ఎటువంటి అర్హత లేదు తేటతల్లంగా మీరు మాట్లాడిన మాటే క్రాస్ ఓటింగ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అని మాట్లాడి తర్వాత ఒక 10 పాయింట్లు మాట్లాడారు మీరు ఒప్పుకున్నారు కదా ఇంకెవరు చెప్పాలి దీని గురించి